ఒక జీవితం దీవింపబడాలంటే ఏం కావాలి? రెండవదిగా ఒక కుటుంబం దీవింపబడాలంటే ఏం కావాలి? మూడవదిగా ఒక సంఘం దీవింపబడాలంటే ఏం కావాలి? మొట్టమొదటిగా ఒక జీవితం కట్టబడాలి అంటే, ఒక జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మలచాలి అంటే, ఒక జీవితాన్ని దేవుడు తన అయిన శైలిలో ఒక గెలుపు పదంలో ఒక గమ్యానికి చేర్చాలి అంటే కావాల్సింది ఏంటో ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయము 1వ వచనం చదువుతారు ఎవరైనా? నిర్గమకాండం 4వ అధ్యాయము 1వ వచనం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి మోషేని దేవుడు ఎన్నుకుంటున్నప్పుడు ఒక జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఆయన అనుకున్న చిత్తానుసారంగా ఆయన అనుకున్న ప్రణాళికలో మోషేని నడిపించాలి అన్నప్పుడు మోషే అంటున్న మాట, నన్ను నమ్మరయ్యా, నన్ను వారు యాక్సెప్ట్ చేయరు. ఒక జీవితాన్ని దేవుడు కోరుకున్నాడు అంటే, ఒక జీవితాన్ని దేవుడు నడిపించాలి అనుకుంటే, ఒక జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మలచాలి అనుకుంటే ఈరోజు మనుషులు ఎవరు మనల్ని నమ్మరండి. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు మనల్ని నమ్మడం కంటే దేవుడు మనల్ని ఎంత నమ్ముతున్నాడా అన్న విషయం గమనించాలి. ఈరోజు మనం మనుషులు కొంతవరకు నమ్ముతాం, కొంత సమయం వరకే వారి మీద నమ్మకాన్ని పెట్టుకుంటాం, అవునా కాదా? ఏమండి, ఈరోజు మనం ప్రేమించేవారు అవనండి, మనం విశ్వసించేవారు అవనండి, మన కుటుంబస్తులు అవనండి, మన బంధువులు అవనండి, మన తల్లిదండ్రులు అవనండి, మన బిడ్డలు అవనండి, కొంతవరకు మాత్రమే వారి మీద మన నమ్మకాన్ని పెట్టుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక జీవితాన్ని దేవుడు ఎన్నుకోవాలి అంటే, ఒక జీవితాన్ని దేవుడు నమ్మాలి అంటే, ఒక జీవితాన్ని దేవుడు ఆయన అనుకున్న ప్రణాళికలో నువ్వు నడిపింపబడాలి అంటే, మోషేని అంటున్నాడు, అయ్యా వారెవరు కూడా నన్ను నమ్మరయ్యా, నువ్వు నన్ను దర్శించావు, నాకు ప్రత్యక్షము అయ్యావు అంటే వారెవరు నమ్మరు అంటే, వెంటనే మోషే దేవుడు మాట్లాడుతున్న మాట, నీ చేతిలో ఏముంది, నీ చేతిలో ఏముంది అంటే ఆయన అంటున్నాడు, నా చేతిలో కర్ర ఉంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ చేతిలో ఏముంది ఈరోజు? మీ చేతిలో ఏముందండి? వాక్యం అనే ఖడ్గం ఉంది. హల్లెలూయా. ఈ వాక్యం అనే కర్ర నేను నడిపిస్తాను. ఆ చేతిలో ఉన్న, మోషే చేతిలో ఉన్న కర్రే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది. ఆయన చేతిలో ఉన్న కర్రే బండ నుంచి నీళ్ళని తీసుకొచ్చింది. ఎడారిలో ఆహారం కొదువైనప్పుడు ఊరేళ్ళని రప్పించింది ఆ కర్ర మాత్రమే. హల్లెలూయా. ప్రతి విధమైన సత్కారాన్ని చేయడానికి మోషేకి దేవుడు చెప్తున్న మాట, నీ చేతిలో ఉన్న కర్రనెత్తు. ఆ చేతిలో ఉన్న కర్రని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ చేతిలో ఒక కర్రను పెట్టాడు. అది చిగురించే కర్ర, అహరోను చిగురించే కర్ర, అది ఫలించిడి కొమ్మని నీ చేతిలో పెట్టాడు. ఆ కర్ర ఏంటో తెలుసా? వాక్యం అనే కర్ర. హల్లెలూయా. మీ చేతి కర్ర ఒకసారి చూపిస్తారా, ఎంతమంది మీ చేతిలో కర్రలు ఉన్నాయో? హల్లెలూయా, హల్లెలూయా. ఈ కర్ర నీ మార్గాన్ని సరిచేస్తుంది, ఈ కర్ర నీ జీవితాన్ని సరిచేస్తుంది, ఈ కర్ర నీ జీవిత గమ్యాన్ని డిసైడ్ చేస్తుంది, ఈ కర్ర నిన్ను ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనేకసార్లు మోషే మీద ఇశ్రాయేలు ప్రజలు తిరగబడిపోతుండేవారు, అనేకసార్లు మోషేని ఇబ్బంది పెడుతుండేవారు, అనేకసార్లు మోషేని చాలా టెంపర్కి లోన్ చేసేవారు. చూడండి, మన పిల్లలు కూడా మనల్ని అనేకసార్లు ఏం చేస్తారు? టెంపర్ తెప్పిస్తారు. బీపీ ఒక లెక్కలు వస్తుంది. చాలా మంది తిడుతుండ్రు, వీళ్ళు నా ఫ్యూజులు ఎగరగొట్టేస్తున్నారు అంటారు. ఫ్యూజులు పగిలిపోయేటట్టుగా మరి అలా ఉంటారు మన పిల్లలు. వీళ్ళేమో చాలా హైబ్రిడ్ పిల్లలు అయిపోయారు. వాళ్ళేమో స్పీడ్, మనమేమో స్లో జనరేషన్. వాళ్ళ తాకిడికి మనం వెళ్ళలేకపోతున్నాం. ఫ్యూజులు కొట్టేసినట్టుగా అనేకసార్లు మన బ్రెయిన్లో కూడా ఫ్యూజులు ఎగిరిపోతుంటాయి వాళ్ళు చేసే పనులకి, వాళ్ళు చేసే అల్లరికి. హల్లెలూయా. కానీ వాళ్ళు ఎలా సరి చేయగలమంటే వాక్యం అనే కర్ర నీ చేతిలో ఉండాలి. హల్లెలూయా. నీ జీవిత గమ్యాన్ని అనేకసార్లు నీకు అర్థం కాదు, ఎటు పోవాలో, ఎటు వెళ్ళాలో, ఏ పరిస్థితి వచ్చినప్పుడు నీకు అనేకసార్లు అర్థం కాదు. ఎర్ర సముద్రం వంటి సమస్యలు
నీ జీవితంలో ఎదురుకుండా వస్తాయి. హల్లెలూయా. అనేక సార్లు ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి అన్నట్టుగా తయారవుతుంది మన పరిస్థితి. ముందేమో అప్పులు బాధలు, వెనకాల నుంచి ఏమో ఈఎంఐలు కట్టమని ఒకడు ఎన్ని సమస్యలు అంటే, ముందేమో అప్పులు బాధలు ఉంటే వెనకాల నుంచి ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఈరోజు సమస్య లేదు అన్నవాడిని ఎవరినైనా చూపించమంటే చిన్న పిల్లడు మన సంకీర్తన సంకీర్తన్ని అడిగినా సరే నీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆడు కూడా ప్రాబ్లం అని చెప్తాడు. ఏమండి, ప్రాబ్లం లేని మనిషి ఈ లోకంలో ఎవడూ లేడు. ఈరోజు మన జీవితంలో చాలాసార్లు ఆటంకాలు అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. చాలాసార్లు మన జీవితంలో ముందుకు వెళ్తుంటే అయ్యో నాకెందుకు అడ్డుపండ్లు వస్తున్నాయి, నాకెందుకు, చాలాసార్లు మనం అంటాం మంచి శకునమే ఎదురు రాలేదంట. ఏమండి మంచి, ఒక ఆవిడ అలాగే చర్చ్కి వస్తూ 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 ఏ శకునం కనిపించట్లేదు అన్నది. ఏంటంట, ఏ శకునం కనిపించట్లేదు అన్న. నేను అన్నాను దేవుడి మీద అనుకో, ఆయనే మంచి శకునాలు చూపిస్తాడని. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆటంకాలు వస్తున్నప్పుడు ఈ పొద్దున్న ఎవరి మొహం చూసానో, ఏ దిక్కుమాల మొహం నాకు ఎదురొచ్చిందో ఎన్ని అనుకుంటాము కదా. ఒకవేళ మోషే కూడా ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అనుకోవచ్చు, ఉదయం నుంచి ఎవడ మొహం చూసాను బాబు, ఎర్ర సముద్రం నాకు ఎదురుగా వచ్చింది. వెనకాల చూస్తే ఫరో సైన్యం, ముందుకు వెళ్దామంటే ఎర్ర సముద్రం. అలాంటి సమయంలో ఆటంకాన్ని దేవుడు అవకాశంగా మార్చాడు. హల్లెలూయా. ఏది ఆటంకం అయిపోయిందో అదే అవకాశంగా మారింది. హల్లెలూయా. ఏది అడ్డుపండగా ఉందో అదే మార్గముగా ఏర్పాటు చేయబడింది. ఈరోజు మన జీవితంలో చాలాసార్లు మనల్నే చాలా మంది మా పెద్దం అనుకుంటారు. ఆలే మనకి చాలా ప్లస్ పాయింట్ ఆశీర్వాదకరంగా దేవుడు మళ్ళీ చేస్తుంటాడు. హల్లెలూయా. ఆలే మనం ఏదో లేకుండా చేసేద్దాం, మనల్ని వండకుండా చేసేద్దాం అనుకుంటారు. వాళ్ళే మనకు చాలా మేలు చేసి వెళ్ళిపోతుంటారు. హల్లెలూయా. నీ చేతిలో కర్ర ఉంటే చాలు, నీ చేతిలో వాక్యం ఉంటే చాలు. నీ చేతిలో ఉండడమే కాదు, నీ హృదయంలో అది ఉండాలి. ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. నీ హృదయం అనే కోవెలలో ఆయన వాక్యం ప్రతిష్ఠితమై ఉండాలి. నీ హృదయం అనే పలక మీద ఆయన వాక్యాన్ని రాసుకుంటూ వెళ్తే దావీదు అంటాడు, రాత్రి వేళ ప్రభు మెదడు దొరికినట్లు నాకు నీ వాక్యం దొరికిందయ్యా అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు వాక్యం, ఇందాక ఆశీష్ బ్రదర్ అన్నారు, మీరు ఎప్పుడు వాక్యం ప్రిపేర్ అయినట్టే కనిపించరు. ఎప్పుడండి మీరు వాక్యం ప్రిపేర్ అవుతారు, అసలు రిఫరెన్స్లు తీసుకున్నట్టు కానీ రాసినట్టు. మా మమ్మీ కూడా అలాగే అంటారు, వాక్యము ఎప్పుడు మీరు రాసుకున్నట్టు కానీ, ఎప్పుడు రిఫరెన్సెస్ తీసుకున్నట్టు కానీ. కానీ వాక్యం నీ హృదయం ఉంటే ఆటోమేటిక్గా మనం రాసుకోక్కర్లేదు. హల్లెలూయా. వాక్యాన్ని మనం ఆయన ప్రభు మెదడు దొరికినట్టు మనకు దొరుకుతుంటే ఆ ప్రభు మెదడునే మీకు అందరికి పంచిపెడుతూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. మన జిహ్వకు ఆధారమైనట్టుగా ఈరోజు రాత్రి వేళ సమయం ముందు ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తుంటాడు. కొన్నిసార్లు నాకు నిద్ర పట్టదు, దేవుడు కొన్ని వాక్యాల్ని తెలియజేస్తుంటాడు. ప్రభువా కాసేపు పడుకుంటానయ్యా నన్ను వదిలేయంటే, లేదు లేదు ఈ వాక్యాన్ని నీకు తెలియచేయాలి, ఈ వాక్యంలో నా మర్మాన్ని నీకు తెలియచేయాలంటాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం అనే కర్ర నీ చేతిలో ఉంటే నీ జీవితం ఆటంకాలు గుండా వెళ్ళిన ఆశీర్వాదంగానే వెళ్తుంది. హల్లెలూయా. ఎక్కడైనా చూసారు అసలు ఎర్ర సముద్రాన్ని నీళ్ళు ఎక్కడైనా గోడలుగా నిల్చోవడం మన జీవితంలో ఎప్పుడైనా చూసామా? ఒకవేళ ట్రై చేయండి, మీ ఇంట్లో వెళ్ళి ఇదిగో నీరు గోడగా నిల్చోవాలి అనండి, అసలు దాన్ని పట్టుకోవడమే సాధ్యం. అలాంటిది ఏదైతే ఆటంకంగా నిలబడిందో అదే అవకాశంగా మారిపోయింది. హల్లెలూయా. ఏదైతే అడ్డుపండగా ఉందో అదే దారినిచ్చి నిలబడింది. ఈరోజు మన జీవితంలో ఆటంకాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. నువ్వు అనుకున్న పరిస్థితులు కూడా నువ్వు అనుకోవచ్చు, ముందు చూస్తే గొయ్యి, వెనకాల చూస్తే నెయ్యి, అయ్యో నాది నా పరిస్థితి కూడా ఏదో పొయ్యిలో పడేసి పెనంలోంచి వచ్చి ఎక్కడ పడ్డాను, పొయ్యిలో పడ్డట్టుంది అనుకుంటున్నావేమో. కానీ వాక్యం అనే కర నీ చేతిలో ఉంటే చాలు నీ జీవితాన్ని శైలిని మార్చడానికి. హల్లెలూయా. పొయ్యిలో పడింది నిన్ను మెరుగుపరచడానికి. బంగారాన్ని తీసి ఏం చేస్తారండి, పొయ్యిలో వేస్తాడు కంసాలి వాడు. అది పొయ్యిలేసినప్పుడు అమ్మమ్మ నాకు వద్దు 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 అని అది ఎంత ఎంత తహతహలాడుతుందో, ఎంత తల్లడెళ్తుందో. కానీ దానినే ఒక ఆర్నమెంట్గా చేసిన అందరూ వచ్చి దాన్ని చూస్తుంటారు, అందరూ వచ్చి దాన్ని తాకుతుంటారు, ఎంత బాగుంది బంగారం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యము నిన్ను అనేకసార్లు సరి చేస్తుంది. నీ చేతిలో ఉన్న ఖడ్గము, నీ చేతిలో ఉన్న కర్ర, ఈ వాక్యం అనే కర్ర నిన్ను ఎలాగ మార్చాలో, ఎలాగ నిన్ను రూపు చెందాలో,
ఎలా ఆయన ఇష్టం ఆయన ఇష్టపడే రీతిలో నిన్ను ఎలాగ క్రమపరచాలి ఆయన తెలుసు. ఆయన ఇష్టపడిన తర్వాత అనేకులు నిన్ను ఇష్టపడతారు. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కలు కాదు, సమస్త ప్రజలు వచ్చి నిన్ను చూసి ఇష్టపడతారు. నీ ద్వారా అనేకులు దీవింపబడతారు. రెండవదిగా నీ కుటుంబంలో ఉండాల్సింది, మొట్టమొదటిగా నీ జీవితంలో ఉండాల్సింది ఏంటి, కరుణ వాక్యం అనే కరుణ ఉండాలి. రెండవదిగా నీ కుటుంబంలో ఉండాల్సింది ఏంటో జ్ఞానం చేద్దాం. రెండో రాసుల గ్రంథం 4:1 4:1 అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవాయందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుడు వాడు మా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండటకే వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదని. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుని దగ్గర మరొక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. దేవుడు మనకు తెలియజేసిన మాట, ఒక విధవరాలైన స్త్రీ తన యొక్క యజమానుడి దగ్గరికి లేకపోతే దైవజనుడి దగ్గరకు వచ్చి చెప్తోంది, నా యజమానుడు అప్పులు చేసిపోయాడు, అతను చనిపోయాడు, ఇప్పుడు నా బిడ్డల్ని నా యజమానుడు ఎవరైతే అప్పులు చేశామో, ఎవరైతే అప్పులు మేము అప్పులు తెచ్చుకున్నామో, అతడు అప్పు తీర్చలేనందున నా బిడ్డల్ని దాసులుగా తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. అనగానే ఎలీషా అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నేనేమి చేయవలను, నీ ఇంటిలో ఏముందో నాకు తెలియచేయి. హల్లెలూయా హల్లెలూయా. నీ ఇంటిలో ఏముందో నాకు చెప్పు అంటే ఆమె అంటుంది, నా ఇంటిలో నూనె కుండ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. నా ఇంటిలో ఏముంది, నూనె కుండ ఉంది. ఈరోజు మీ ఇంటిలో ఏ కుండ ఉంది? నూనె కుండ అనగానే ప్రార్థన సహవాసానికి సాదృశ్యంగా ఉంది, దేవుని అభిషేకానికి సాదృశ్యం ఉంది. ఏ ఇంటిలో నూనె కుండ ఉంటారో, ఏ ఇంటిలో ప్రార్థనా జీవితం ఉంటారో, ఏ కుటుంబంలో ప్రార్థనా నూనె ఉంటారో, ఆ కుటుంబంలో అక్కలు తీర్చబడతాయి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మనం చూస్తుంటాం, అందరూ కలిసి ఫోన్ చేస్తాం. పిల్లల్ని అడుగుతారు, 10 మంది పిల్లలు ఉంటే మొదటి కొడుకునే అంట, నువ్వు తిన్నావా అని అందరినీ పేరుని అడుగుతాం. ఏమండి, అవునా కదా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని కూడా తిన్నారా అని అడుగుతారు. కానీ అందరినీ ప్రార్థన చేశారా, బైబిల్ చదివారా అనే వారు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఉదయం లేచిన వెంటనే తల్లిదండ్రులుగా మీ బిడ్డలను అడగాలి, తిన్నారా అని అడగడం కంటే ముందు ప్రార్థన చేసుకున్నా. హల్లెలూయా. కుటుంబ యజమానుడుగా, ఆ యజమానుడు చనిపోయిన తర్వాత ఆమె యజమానురాలుగా ఉంది కాబట్టి ఆమె చెప్తుంది, నా ఇంట్లో ఏముంది, నూనె కుండ ఉంది. ఆ నూనె కుండ జీవధారలు బయలుపరుస్తుంది, ఆ నూనె కుండ నా ఇంటిని చక్కపరుస్తుంది, ఆ నూనె కుండ ద్వారా నా అప్పులు తీర్చబడతాయి, ఆ నూనె కుండ ద్వారా నా బిడ్డలు దాసులుగా వెళ్లకుండా ఆపబడతారు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో ప్రార్థన అనే నూనె కుండ ఉందా? దేవుడు ఇచ్చిన అభిషేకం అనే నూనె కుండ ఉంటే చాలు, నీ బిడ్డలు పాపం అనే దాసత్వంలోకి వెళ్లకుండా ఆపుతుంది. హల్లెలూయా. నీ బిడ్డలు ఈ లోక పాప మాలిన్యను అంటకుండా, ఆ పాపపు దాసత్వంలోకి వెళ్లకుండా ఆ నూనె కుండ ఏం చేస్తుంది, సంరక్షిస్తుంది. ఆ ప్రార్థన అనే నూనె కుండ, ఆ అభిషేకం అనే నూనె కుండ నీ ఇంటిలో ఉంటే చాలు, నీ అక్కర్లన్నీ తీర్చబడతాయి. హల్లెలూయా. అక్కడ మనం కింద వచనాలు ధ్యానం చేస్తే, ఆ నూనె కుండ ద్వారా వచ్చిన జీవధారుల ద్వారా అనేక నూనె కుండలు ఏమయ్యాయి, నింపబడ్డాయి. వారు అప్పులన్నీ తీర్చుకోగా వారి జీవనాన్ని కొనసాగించడానికి ఆ నూనె కుండ ఉపయోగపడింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎవరైనా అప్పులు సమస్యలు ఉన్నవారు ఎవరైనా మీ కుటుంబంలో ఉంటే, ఈరోజు నీ ఇంట్లో ప్రార్థన అనే నూనె కుండ ఉండాలి. హల్లెలూయా. ఈ నూనె కుండ నీకున్న దాంటిని అభివృద్ధి పరుస్తుంది. చాలా సార్లు అనుకుంటాం మనం, దేవుడు ఎక్కడి నుంచో రాత్రే ఇందాక చెప్పినట్టుగా ఆవిడ చాలా అప్పుల బాధల నుంచి వచ్చిందేమో, నాకు ఏ శకునం కనిపించట్లేదు అంది. ఏంటి 2 వారాలకి 3 వారాలకి? చాలా మంది అనుకుంటారు
యేసుబాబు దగ్గరికి వస్తే రాత్రికి రాత్రే లక్ష రూపాయలు కోటి రూపాయలు అకౌంట్లో పడిపోతాయేమో అనుకుంటారు. లేకపోతే దేవాదేవుడు ఏదో పెద్ద బంగారం మూటని తీసుకొచ్చినట్లు ఉంచేస్తాడు. కానీ దేవుడు ఎప్పుడు ఇన్స్టెంట్ ప్రాసెస్ని ఎంకరేజ్ చేయడు, ఇట్టే జీవితాన్ని మార్చడు. స్లో ప్రాసెస్ని దేవుడి ప్రణాళిక అవనండి, దేవుడి పద్ధతులు ఎప్పుడు కూడా స్లో ప్రాసెస్లోనే ఉంటాయి. ముందు వాడు ఏం చేయాలి, బొమ్మలు పడాలి. పుట్టిన పిల్లవాడు ఏమవ్వాలి, బొమ్మలు పడాలి. బొమ్మలు పడిన వాడు కొంచెం బంగరాలి. బంగిరిన తర్వాత ఏం చేయాలి, అలా చిన్న సపోర్ట్ తీసుకొని నిలబడాలి. నిలబడిన తర్వాత అప్పుడు నడుస్తాడు. హల్లెలూయా. పుట్టిన వెంటనే నడిచేయాలంటే అవదు. మన భక్తి కూడా ఏంటి తెలుసా, ప్రార్థన అంశం ఇలా ఇవ్వగానే అమేన్ అయిపోవాలి. లేదంటే నా ప్రార్థనలో ఏదో లోటు ఉంది, నా ప్రార్థనలో ఏదో. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఆపదలు మొక్కువడం వస్తుంటారు. ఏంటంట, ఆపద వస్తే చాలు మొక్కడానికి వస్తారు. ఆపద అంతా తీరిపోయిన తర్వాత అంతే, ఇంకా లోకంలో మరి దేవుడు మొహం ఎరగదు. ఆపద వచ్చినంతసేపు దేవా యేసుప్రభువా నువ్వే మాకు ఆపదన మొక్కువాడు. ఆపద అయిపోయిన తర్వాత దేవుడెవరో, బైబిల్ ఎక్కడుందో, ఉపవాస ప్రార్థన ఎక్కడుందో, పాస్టర్ గారు మొహం ఎలా ఉందో, ఆయన సన్నంగా అయ్యాడో లావ్ అయ్యాడో ఎప్పుడో, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఏదో అవసరం వచ్చినప్పుడే పాస్టర్ గారు చూసి చాలా రోజులైంది సన్నంగా అయిపోయారే లావ్గా అయిపోయారే అన్నట్టుగా మాట్లాడతారు. హల్లెలూయా. నీ ఇంటిలో నూనె కుండ ఉండాలి. ఆ నూనె కుండ ద్వారా నీ అవసరతలు తీర్చబడతాయి. హల్లెలూయా. నీకు కావలసిన ప్రతి ఒక్క ఈవి సమకూర్చబడుతుంది. ప్రార్థన అనే నూనె కుండ నీ ఇంటిలో ప్రతిష్ఠితమైతే చాలు, నీ యొక్క ప్రతి దైనందిక జీవితంలో నీకు కావలసిన ప్రతి ఒక్కటి క్రీస్తు మహిమైశ్వర్యం చొప్పున అది అనుగ్రహింపబడుతుంది. ఈరోజు నీ జీవితంలో వాక్యం అనే కర్ర ఉందా? నీ కుటుంబంలో ప్రార్థన అనే నూనె కుండ ఉందా? ఈ నూనె కుండ ఎన్ని అద్భుతాలు చేస్తుందో తెలుసా? సమస్యల్ని తిరగరాస్తుంది. అనుకోలేని పద్ధతుల్ని, అసాధ్యమైనవి కూడా సాధ్యం చేయగలది ఈ నూనె కుండ. హల్లెలూయా. ఈ నూనె కుండ అంట ఆమె చెప్తోంది, పక్కనున్న అనేక పాత్రలు తీసుకుండ్రా, ఈ పాత్ర ద్వారా నింపుతుండగా అనేక పాత్రలన్నీ ఏమవుతున్నాయి, ఈ నూనె కుండ ద్వారా నింపబడుతున్నాయి. ఆ ఒక్క నూనె కుండ ద్వారా ఎంటీ వెజల్స్ అన్నిటిని కూడా ఇదేం చేస్తుంది, నింపుతా వస్తుంది. ప్రార్థన నీ నూనె కుండ నీ జీవితంలో నీ కుటుంబంలో ఉంటే చాలు, నువ్వే దీవింపబడవు, నీ ద్వారా అనేకులు దీవింపబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దీవింపబడడం మాత్రమే కాకుండా అనేకులు నీ ద్వారా రక్షణలోకి వస్తారు. అనేకులు నీ జీవితం ద్వారా రూపింపబడతారు. అనేకులు ఆశీర్వాదకరంగా మలచబడతాడు. అబ్రహాం వెళ్తుంటుండగా అబ్రహాం వెంటబడ్డాడు ఒక ఆయన. ఎవరైనా లోతు గారు. ఎవరైనా ఆయన పేరు, ఆయన ఆదర్శంలే లోతు. చాలా మంది, కొంతమంది ఇంత దాన్ని అంత చేసి చూస్తారు. ఇంత చిన్నదాన్ని తవ్వి 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 అంత చేస్తుంటారు. దూరద వచ్చినప్పుడు ఫస్ట్ గోకినప్పుడు చాలా బాగుంటుంది, అవునా కదా, అబ్బా భలే అనిపిస్తుంటుంది. అది గోక్కునంతసేపు ఇంకా బాగుంటుంది. అది గోకి గోకి గోకేటప్పటికి ఇలా పెద్ద పొడి చేసుకుంటారు చాలా మంది. కొన్నిటిని మోరంత పోయేదాన్ని కొండంత తెచ్చుకుంటారు. లోతు గారు కూడా ఆలోచన అంతే. ఈ లోతు ఆలోచన విధానం ఎలా ఉన్నా సరే అబ్రహామును వెంటాడు. ఆశీర్వదింపబడిన వాడిని వెంటాడడం వలన ఆశీర్వదింపబడ్డాడు లోతు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ నూనె కుండ ద్వారా, నీ ఇంటిలో ప్రతిష్ఠితమైన నూనె కుండ ద్వారా అనేకులు మార్చబడాలి, అనేకులు రక్షణలోకి తీర్చబడాలి. హల్లెలూయా. లాక్డౌన్లో మా ఇంట్లో ఒక ఆయన లాక్ అయ్యాడు. ఆయన యేసుక్రీస్తు తర్వాత లాక్ అయ్యాడు. హల్లెలూయా. లాక్డౌన్లో ఇంకా ఏమంటారు, బయటకు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి మా ఇంట్లో లాక్డౌన్లో ఆ వ్యక్తి ఉండిపోయాడు. ఆ వ్యక్తి తర్వాత ఎవరికి లాక్ అయ్యాడు, క్రీస్తుకి లాక్ అయ్యాడు. నీ ఇంటిలో గనక నూనె కుండ ఉంటే, నీ ఇంటిలో గనక నూనె దారులుగా బయట వెళ్తుంటే, జీవధారలు బయలు వెళ్తుంటే అనేకులు నీ ద్వారా దీవింపబడతారు. నువ్వు అనేకులు తల్లివిగా ఉంటావు. హల్లెలూయా. అనేకులు ఇచ్చే చేతిగా ఉంటుంది నీ చెయ్యి. అనేకుల దగ్గర చాచే చెయ్యిగా నీ చెయ్యి ఉండదు, అనేకులు పెట్టే చెయ్యిగా ఉంటుంది. అనేకులకి ఆశీర్వాదకరంగా నువ్వే ఒక దీవెనగా మారతావు. హల్లెలూయా. నీ గృహం దీవింపబడిన గృహంగా ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు చేతులు చాచవు కానీ అనేకులు వచ్చి నీ దగ్గర చేతులు చాస్తారు, అనేకులు నీ ద్వారా దీవింపబడతారు. ఎప్పుడు అది నీ ఇంటిలో నూనెకుండ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా మన సంఘంలో ఉండాల్సింది ఏంటో ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 6:35-37 వచనాలు ధ్యానం చేద్దామా.
మార్కు సువార్త 6:35-37 కొంచెం ఫాస్ట్ గా చదవండి. చాలా వృద్ధిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పుడు చాలా వృద్ధిపోయినది, చుట్టుపక్కల ప్రదేశం చదవండి, గ్రామములకు వారు వెళ్ళి భోజనములకు ఏమైనను కొనుక్కునుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకు ఆయన మీరు వారికి భోజనము పెట్టడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన మీ యొక్క ఎన్ని రొట్టెలు ఉన్నవి, పోయి చూడని వారితో చెప్పారు. అపోస్తుల దగ్గరికి దేవాది దేవుడు వచ్చి అడుగుతున్నప్పుడు ఆయన అనేకులకి ఆహారం పెట్టవలసి వచ్చింది. అలాంటి పరిస్థితిలో అపోస్తుల్ని, సంఘాన్ని అడుగుతున్నాడు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నవి, హల్లెలూయా, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నవి. ఈ రొట్టెలు దేని సాదృశ్యమైనవో తెలుసా, రొట్టె మామూలుగా మనం చపాతి పిండిని ఏం చేస్తాము, మొన్న ఏం చేస్తామండి, బాగా పిసుకుతాం అవునా కాదా, దాన్ని వాటర్ వేసి మిక్స్ చేసి గుద్దుతారు. ఇంకా ఇంకా బయట ఏమంటారు, హోటల్స్లోకి వెళ్తే దాన్ని వేసి కాళ్ళ కింద వేసి తొక్కుతాడు. అది ఎంత సాఫ్ట్ అవ్వాలనడానికి, అంత సాఫ్ట్ అవ్వాలంటే కాళ్ళ కింద వేసి తొక్కుతారు. మనం చూడడం అవన్నీ చూస్తే అసలు హోటల్లో ఫుడ్ అయితేనో, ఆడు సగం డాల్డాతో పాటు ఈ డాల్డా కూడా వేస్తుంటాడు, అయినా అవే టేస్ట్గా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రొట్టె, ఆ రొట్టె తయారు చేయబడ్డానికి ఆయన సంఘాన్ని అడుగుతున్నాడు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నవి. ఈ రొట్టెలు ఎలాంటి రొట్టెలు తెలుసా, కొట్టబడిన రొట్టెలు. సంఘంలో ఉండాల్సిన రొట్టెలు ఎలాంటివో తెలుసా, శ్రమకి తాళుకొనగలవని. ఈరోజు సంఘంలో అనేకులు శ్రమ వచ్చినప్పుడు తాళుకోలేకపోతున్నారు. ఈరోజు సంఘంలో విశ్వాసులు శ్రమ వచ్చినప్పుడు నలగొట్టబడడానికి ఇష్టపడట్లేదు. పాస్టర్ గారు ఒక మాట కొంచెం గట్టిగా చెప్తే చాలు, ఏమండి అంతే, నెక్స్ట్ టైం నుంచి నాకు నీదే సంఘం ఉందనుకుంటావా, వేరే సంఘాలు లేవా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరందరూ మంచోళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రొట్టె నలగొట్టబడిన తర్వాత, చిదగొట్టబడిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా, కాలుస్తాడు. ఏం చేస్తాడు, కాలుస్తాడు. సంఘంలోని విశ్వాసులు కాల్చబడాలి, పరీక్షలోనికి వెళ్ళాలి, పరీక్షింపబడాలి. శ్రమ కొలిమిలో మనల్ని దేవుడు పరీక్షింపబడినప్పుడు సంఘంలో విశ్వాసులు అట్టి విధంగా ఉండాలి, కాల్చబడిన రొట్టెలు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా పచ్చి పచ్చిగా తినేస్తారు, ఇక్కడ పచ్చి పచ్చిగా తినని చూడండి, తర్వాత ఏమవుతుందో, డైజెషన్ అవ్వదు. రొట్టె కాల్చబడితేనే దానికి ఒక మాధుర్యం వస్తుంది, రొట్టె కాల్చబడితేనే దానికి విలువ ఉంటుంది. సగం సగం కాల్చిన రొట్టెల్ని చపాతి మనం తింటామా, తీసి డస్ట్బిన్ లో పడేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో విశ్వాసులు, సంఘం ఎలా ఉండాలో తెలుసా, కాల్చబడితే ఉండాలి. ఆయన వాక్యం అనే అగ్ని చేత కాల్చబడాలి. ఆయన వాక్యపు అగ్నిలో ఆయన శుద్ధునిగా చేసినప్పుడు శుద్ధ సువర్ణమై తీర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాల్చబడిన రొట్టె ఏమవుతుంది తెలుసా, విరవబడుతుంది. ఏమవుతుంది, విరవబడుతుంది. విరవబడడం అంటే వాడబడ్డం. ఏంటది, వాడబడ్డం. విరవబడ్డం అంటే వాడబడ్డం. ఈరోజు సంఘంలో విశ్వాసులు వాడబడాలి. సంఘంలో విశ్వాసులు విరవబడ్డం అంటే, ఈరోజు మనం కూడా ప్రభు సంస్కారం చేస్తాం కదా, ప్రభు సంస్కారం చేసినప్పుడు ఏం చేస్తాం, ఆ రొట్టెని విరిచి అందరికి ఇస్తాం. ఆ రొట్టె ఏమవుతుంది, ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ రొట్టె విరగొడబడి, ఆ రొట్టె కట్ చేయబడి ఒక్కొక్కరి చేతిలోకి ఉపయోగకరంగా, ప్రభు సంస్కారంగా, ప్రభు రాత్రి భోజనంగా మారుతుంది. హల్లెలూయా. ఈరోజు సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా తయారవ్వాలి తెలుసా, విరగొట్టబడాలి. విరగొట్టబడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా, వాడబడాలి. హల్లెలూయా. పాస్టర్ గారు ఒకలే వచ్చి అన్ని పనులు చేసుకోవడం, పాస్టర్ గారు వచ్చి ఒకలే. ఈరోజు మన జీవితంలో మనం సంఘంలో ఉన్న మనము ఏదో ఒక పని చేయాలి. ఏం పని చేయాలి, ఏదో ఒకటి. దేవుడు అంట, ఒక గ్లాసు చల్లనిస్తేనే, గిన్నెడు చల్లనిస్తేనే అది ఎంతో గొప్పగా తీసుకొని ఆశీర్వదించే దేవుడు. అలాంటిది నువ్వు సంఘంలో చిన్న పని చేసి చూడు, దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మా జీవితంలో, నా జీవితంలో మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఈరోజు నా సేవా జీవితాన్ని దేవుడు ఎక్కడ ప్రారంభించాడు తెలుసా, మందిరాన్ని తొట్టడం ద్వారా ప్రారంభించాను. నా చిన్న వయసులో ఏమండి, ఆ మందిరాన్ని అంతా క్లీన్ చేసి, ఇంకా సంజయ్ కన్నా చిన్న, ఆల్మోస్ట్ 10 ఇయర్స్, 9 ఇయర్స్లో అప్పుడు ఆ మందిరం అంతా కడిగి శుభ్రపరిచి చాపలన్నీ వేసి, కుర్చీలన్నీ వేసి
ప్రజలందరూ వచ్చేటప్పటికల్లా దాన్ని సంసిద్ధం చేస్తాను. ఇప్పటికీ కూడా ఆ మందిర పరిచయం, అందుకే కుర్చీలు చాలా క్రమంగా వేస్తాను. ఏదైనా కుర్చీ అటు కానీ ఇటు వెళ్ళింది అనుకోండి అస్సలు ఒప్పుకోను. ఎందుకు తెలుసా? చిన్నప్పటి నుంచి ఉన్న క్రమశిక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుని కోసం వాడబడాలి, సంఘంలో వాడబడే రొట్టెలు కావాలి, శ్రమకి తట్టుకునే రొట్టెలు కావాలి, కాల్చబడే అనుభవంలోకి వెళ్ళిన విశ్వాసులు కావాలి. ఈరోజు మన సంఘంలో పాలిష్ భక్తులు అన్ని ఏంటండి, పాలిష్ బ్రదర్స్ సిస్టర్స్, బ్రదర్ అని పిలవాలి లేకపోతే సిస్టర్ అని చక్కగా వారిని ప్రేమించి పిలాలి. లేదనుకో అంతే, ఇంకా నెక్స్ట్ టైం నుంచి పాస్టర్ గారికి మేమెందుకు కనిపిస్తాం, ఫలానా వాళ్ళే కనిపిస్తారు, ఫలానా ఎవరు సంజయ్ బాబే కనిపిస్తాడు, కార్తీకే కనిపిస్తాడు, నేను కనిపిస్తానేది మామూలుగా చెప్తున్నా కానీ ఈరోజు మన జీవితంలో విరవబడే అనుభవంలోకి వెళ్ళాలి. హల్లెలూయా, కొట్టబడిన అనుభవంలోకి వెళ్ళాలి, కాల్చబడిన అనుభవంలోకి వెళ్ళాలి. సంఘంలో ఇటువంటి రొట్టెలు కావాలి. హల్లెలూయా. మొదటిగా నీ విశ్వాస జీవితంలో నీ ఇండివిజువల్ లైఫ్ లో ఏం కావాలి? నీ చేతిలో వాక్యం అనే కర్ర కావాలి, నీ ఇంటికి కావాల్సింది నూనె అనే కుండ కావాలి, ప్రార్థన అనే అభిషేకం అనే నూనె కుండ కావాలి. నీ సంఘంలో ఏం కావాలి? ఈరోజు విశ్వాసులు రొట్టెలు కావాలి, కాల్చబడిన రొట్టెలు, విరవబడిన రొట్టెలు, చితక్కొట్టబడిన రొట్టెలు. ఈరోజు మనము సంఘంలో అటు విధంగా ఉన్నామా? మన ఇండివిజువల్ లైఫ్లో వాక్యం అనే ఖడ్గం ఉందా? వాక్యం అనే ఖడ్గం ద్వారా మన జీవితం ముందుకి కొనసాగింపబడుతుందా, లేకపోతే వేరే ఇతర సూచికలతో మనం ముందుకు వెళ్తున్నామా? లేదు, నా జీవితంలో వాక్యం అనే ఖడ్గం ఉందయ్యా, నా ఇంట్లో ప్రార్థన ఉంది, కానీ సంఘంలో నేను విరవబడే రొట్టెగా మాత్రం లేనయ్యా. నన్ను ఎవరైనా చిన్న మాట అంటే ఫీలింగ్ వచ్చేస్తుంది, ఈ మధ్య ఫీలింగ్లు ఎక్కువ చాలామందికి. ఓ ఏదైనా మాట అంటే చాలు, ఒక మాట అలా కాదు ఇలా అంటే చాలు, నువ్వు అన్నావు నేను హర్ట్ అయిపోయింది తెలుసా అంటారు, నన్ను హర్ట్ చేసా ఉంటారు. సంఘంలో సేవకుడు యజమానుడు ఒక మాట అంటే చాలు తట్టుకోలేని పరిస్థితి. ఈరోజు మన జీవితంలో విరవబడే రొట్టెలుగా మారాలి. ఈరోజు మన కుటుంబంలో నూనె, ప్రార్థన అనే నూనె, అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం అనే నూనె కుట మన ఇంటిలో ఉండాలి. ప్రతిష్ఠితంగా అది నిలవబడాలి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ అనే అభిషేకము మన ఇంటిలో ఉంటే చాలండి, జీవదారులు మన ఇంట్లో నుంచి వెళ్తాయి. హల్లెలూయా. జీవదారులు మన కుటుంబం నుంచి బయటకు వెళ్తాయి. మూడవదిగా మనం ధ్యానం చేసినట్టుగా మన సంఘంలో రొట్టెలు కావాలి, అవి విరవబడిన అనుభవంలోకి వెళ్ళాలి, అవి చిత్తకొట్టబడిన అనుభవంలోకి వెళ్ళాలి, అవి కాల్చబడిన అనుభవంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు నీ ఇండివిజువల్ లైఫ్ లో ఆయన చేతిలో పెట్టిన కర్రగా కర్ర అనుభవం నీకుందా? నీ ఇంటిలో నూనె కుండ అనుభవం ఉందా? సంఘంలో నువ్వు ఏ రొట్టెగా ఉన్నావు? ఇంకా నన్ను ముట్టకరా స్వామి అన్నట్టు నన్ను ఏమి టచ్ మీ నాట్ ప్లాన్స్ ఉండే చిన్నప్పుడు, అవునా తెలుసా? ముట్టుకుంటే చాలు ముడిచిపోతాయి. అలాగా టచ్ మీ నాట్ అన్నట్టు మీ జీవితంలో సంఘంలో ఉన్నారా? అయ్యా నన్ను వాడుకోయేసయ్యా, సంఘంలో నన్ను మరచిపోయేసయ్యా. ఇంకో విషయం చెప్పనండి, వాక్యం అనే ఖడ్గము నీ చేతిలో నూనెకుండా అనే ప్రార్థన నీ ఇంటిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సంఘంలో విరవబడే రొట్టెగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆ రెండు ఉంటే చాలు, మూడో క్వాలిటీ నీలో ఆటోమేటిక్గా వస్తుంది. హల్లెలూయా. ఈ మూడు అనుభవాలు ఈరోజు మన జీవితంలో ఉన్నాయో లేవో పరీక్షించుకుందాం. అటువంటి పరిశుద్ధాత్మ కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక పరమాత్మను ప్రార్థన చేద్దాం. దేవా, దేవుడి ఆయన చేతిలో ఒక కర్రగా, వాడబడే కర్రగా, వాక్యమైన కర్రగా మనం ఉంటున్నామా లేదా? మన కుటుంబంలో మరి మనం ఆయన చేతిలో పనివారిగా ఉంటున్నామా లేదా? మరి సంఘములో పనివారిగా ఉంటున్నామా లేదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఇంతవరకు మనం లేకపోతే ఈరోజు నుంచైనా ఈ లెంట డేస్లో మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. నేను నా కుటుంబంలో ఉండాలి, నా వ్యక్తిగతంగా నేను ఉండాలి, నా సంఘములో నేను ఉండాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. సేవకుడు ప్రతిసారి మీకు ప్రత్యేకంగా మీరు రండి రండి అని కాదు, కానీ మీ మట్టుకు మీరే పురుగు కలుపుకున్న వారిగా దేవుడి పరిచర్యలో పాలుభాగస్తులుగా మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీరు ఆశీర్వదింపబడతారు. వాక్యం కూడా చెప్తుంది కదా, ప్రియుడాను ఆత్మలో వర్ధిల్లుకోండి, అన్ని విషయాలలో వర్ధిల్లుతామని. మరి ఆత్మలో వర్ధిల్లడం అంటే ఆయన వాక్యంలో వర్ధిల్లడం, సహవాసంలో వర్ధిల్లడం, సంఘములో వర్ధిల్లడం. మరి ఈ వర్ధిల్లినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా వర్ధిల్లుతూనే ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి దేవాని సేవకుడు నిలబెట్టుకొని
ఏవో అమూల్యమైన మాటలు నాతో ఇక్కడ ఉన్న వారితో సంఘంతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ రోజు నుంచి ఒక నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నా దేవా, ఆ నిర్ణయాన్ని మా జీవితంలో స్థిర